గాలి ముదు కృష్ణమ్మ ఫ్యామిలీలో పొలిటికల్ వార్. వైసీపీలోకి జగదీష్. దివంగత టీడీపీ నాయకుడు గాలి ముదు కృష్ణమ్మ నాయుడు కుటుంబంలో పొలిటికల్ రచ్చ బజారుకెక్కింది. కుటుంబంలోని ఇద్దరు కుమారులు, భార్య కూడా రాజకీయంగా ఎవరికి వారు ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు హయాంలోనూ ఎమ్మెల్సీ టికెట్ సహా ఎమ్మెల్యే టికెట్పై ముగ్గురు ఘర్షణకు దిగారు. మాకంటే మాకే ఇవ్వాలని పట్టుబట్టి రచ్చ చేసుకున్నారు. అయితే ఎట్టకేలకు ఈ విషయంలో చంద్రబాబు సర్ది చెప్పి చక్కదిద్దారు. గాలి మృతితో ఎమ్మెల్సీ ఖాళీ ఏర్పడడంతో చంద్రబాబు కుమారుల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని అనుకున్నా వాళ్ళిద్దరూ పట్టుపట్టడంతో చివరకు మధ్య మార్గంగా చంద్రబాబు గాలి భార్య సరస్వతమ్మకే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ కుటుంబంలో రాజకీయ దుమారం రేగింది. ఇటీవల ఎన్నికల్లో పెద్ద కుమారుడికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అయితే ఆయన జగన్ సునామీ నేపథ్యంలో ఓటమి పాలయ్యారు. పార్టీపై ఇంత వ్యతిరేకత ఉన్నా భానుప్రకాష్ నాయుడు రోజా చేతిలో కేవలం 2500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో అన్నకు సీటు ఇచ్చినందుకే రెండో కుమారుడు అన్న కోసం సరిగ్గా పనిచేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు రెండో కుమారుడు తన దారి తాను చూసుకునేందుకు రెడీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం తన తల్లి ఎమ్మెల్సీగా ఉండడంతో ఆమె అధికారాన్ని తానే చేతుల్లోకి తీసుకుని చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గాలి ముదు కృష్ణమ్మ జీవించి ఉన్న సమయంలో పెద్ద కుమారుడు భానుప్రకాష్ నాయుడుని రాజకీయ వారసుడిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అన్నీ ఆలోచించి ఇటీవల ఎన్నికల్లో భానుకే టికెట్ ఇచ్చారు. అయితే తనకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కావాలని కోరుకుంటున్న జగదీష్ తన మామ, మాజీ మంత్రి, కర్ణాటక నేత కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు సూచనలతో టీడీపీకి రామ్రామ్ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘోరంగా ఓడిపోయిన టీడీపీ వచ్చే ఎన్నికల్లోనూ గెలుపుగురం ఎక్కే పరిస్థితి ఉండదని, ఇప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే జగదీష్ వైసీపీ బాటలో నడిచేందుకు ముందుకు సాగుతున్నారని సమాచారం. జగదీష్ ప్రయత్నాలకు నగర ఎమ్మెల్యే రోజా కూడా చేయి అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే గాలి కుటుంబంలో రాజకీయంగా రెండు స్తంభాలాట ఖాయమని అంటున్నారు పరిశీలకులు.